ఈ మంత్రిమండలి ఉపసంఘం ఇచ్చినటువంటి నివేదికలో సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి గారికి వాటాలు ఉన్నటువంటి ఒక కంపెనీ జూలై మాసంలో భూమి కొన్న రిజిస్ట్రేషన్ స్టాంపులతో సహా ఏ తారీఖున ఏ స్టాంపు ఏ రిజిస్ట్రేషన్ నంబర్ ప్రకారం కొనుగోలు చేసింది అలా శాసనసభ్యులు కానీ మంత్రివర్గ సభ్యులు కానీ మంత్రివర్గ కుటుంబ సభ్యులు కానీ అప్పటి మంత్రిమండలిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క కుటుంబ సభ్యులు కానీ ఎవరెవరు ఏ రోజు ఏ తారీఖున అంటే డిసెంబర్ 31 రాజధాని ప్రకటిస్తే డిసెంబర్ 31 రాజధాని ప్రకటన కంటే ముందు ఎవరెవరైతే కొన్నారో గడిచిన 3-4 మాసాలుగా బాగా భోజనం చేసినటువంటి కోడి ఇంటి చూరు పెక్కి బాగా అరుపులు అరిచినట్టుగా చాలామంది పెద్దలు వాహిని వారి పెద్ద మనుషులు ఇందులో భూములు కొన్నవారు కానీ వారి కుటుంబ సభ్యులు కొన్న చేత కొన్నవారు కానీ వారి కారు డ్రైవర్ల చేత తెల్ల కార్డు ఉన్నటువంటి వారి ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తుల ద్వారా ఆస్తులు కొన్నటువంటి వారు కానీ దమ్ము ఉంటే ఈ ప్రభుత్వానికి మమ్మల్ని అజ్జయ్యి లోపలయ్యి జైల్లో అయ్యి అని మాట్లాడుతున్నారు. పాపం పండే రోజు వచ్చినప్పుడు ఎవరి పాప కూడా దాక్కునే పరిస్థితి ఉండదు, ఎవరిది దాచిపెట్టే పరిస్థితులు ఉండవు. ఇవన్నీ ప్రాథమికంగా ఇవన్నీ గుర్తించడం జరిగింది. దానికోసం న్యాయ నిపుణుల సలహా మేరకు అది లోకాయుక్తకి ఇవ్వటమా లేదా సిబిఐకి ఇవ్వటమా సిబిసిఐడికి ఇవ్వటమా ఏ సంస్థతో చేస్తే సమగ్రంగా ఇది అప్రాప్రియేట్గా ఉంటుందనేది న్యాయ నిపుణుల సలహా తీసుకుని తప్పకుండా వారి కోరికని ఏదైతే పెద్దలు చాలామంది కోరుకుంటున్నారో తప్పకుండా వారి కోరికను నెరవేరుస్తామని చెప్పిన కూడా మీ ద్వారా వారందరికీ తెలియజేస్తూ మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది ఆన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది ఆన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.